సో నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఫర్ ఎవల్యూషన్ సో ఫార్ మనకి ఉన్న ఎవల్యూషన్ ఎవిడెన్సెస్ ఏంటంటే సో ఎవిడెన్స్ దట్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ హ్యాస్ ఇండీడ్ టేకెన్ ప్లేస్ ఆన్ ఎర్త్ హ్యాస్ కమ్ ఫ్రమ్ మెనీ క్వార్టర్స్ ఫాసిల్స్ ఆర్ రిమైన్స్ మనకి ఉన్న ఎవిడెన్సెస్ వచ్చి ఫస్ట్ ఫాసిల్స్ అనమాట ఈ ఫాసిల్స్ ద్వారా మనం ఈ స్కెలిటన్స్ని వీటిని కలెక్ట్ చేసి సో ఓకే ఇంతకు ముందు ఈ ఆర్గానిజమ్స్ ఉన్నాయి అని మనం కనుక్కోగలిగాం రిమైన్స్ ద హార్డ్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్ ఫార్మ్స్ ఫౌండ్ ఆన్ రాక్స్ రాక్స్లో కనిపెట్టారు రాక్స్ ఫ్రమ్ సెడిమెంట్స్ సో రాక్స్ ఏమో సెడిమెంట్స్ అయ్యాయి అంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ ఇండికేట్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద సెడిమెంట్స్ ఈ సెడిమెంట్స్ని ఎలా అరేంజ్ చేసాయని రాక్ వచ్చి ఇప్పుడు సాయిల్ ఎక్కడి నుంచి ఫామ్ అయిందని మనం అనుకుంటాం చెప్పండి సాయిల్ రాక్స్ నుంచే కదా రాక్స్ వచ్చి కొంచెం కొంచెంగా పొడిగా అయితే అది సాయిల్ అయింది సాయిల్ ఇంకా న్యూట్రియంట్స్ వాటితో కలవడం వల్ల మట్టి అయింది ఈవెన్ ఆ మట్టి ఇంకా హైగా ఏదైనా స్టిక్కీ మెటీరియల్స్తో కలిస్తే బంకమట్టి అయింది ఇలా ఒక్కొక్క మనకి భూమి కూడా మారుతూ వచ్చింది అరేంజ్మెంట్ ఆఫ్ ద సెడిమెంట్స్ అది ఒక్కొక్క దగ్గర ఒకలాగా అరేంజ్ అయింది ఇప్పుడు రాక్స్ ఒక దగ్గర ఉంటుంది శాండ్ ఒక దగ్గర ఉంటుంది సముద్రం దగ్గర అంతా శాండ్ ఉంటుంది తర్వాత కొన్ని మనం ప్లాంటేషన్స్ వేసే దగ్గర మట్టి ఉంటుంది ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా సో డిఫరెంట్ ఏజ్డ్ రాక్ సెడిమెంట్స్ కంటెయిన్ ఫాసిల్స్ ఒక్కొక్క ఏజ్ ఆఫ్ రాక్లో ఇప్పుడు మామూలుగా రాక్స్ ఏజ్ని ఎలా కనిపెడతారు మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఒక ప్రొసీజర్ ఉంది దానికి ఈ ఒక ఏదైనా స్టోన్ని మనం ఇచ్చి దీని వయసు ఎంత అంటే చెప్పేయగలరు సైంటిస్ట్ ఇది 2000 ఏళ్ళ దానికి ఒక టెక్నిక్ ఉంది కార్బన్ డేటింగ్ వెరీ గుడ్ కార్బన్ డేటింగ్ ప్రొసీజర్ కార్బన్ యొక్క హాఫ్ లైఫ్ని క్యాల్కులేట్ చేస్తే చెప్పేయచ్చు ఈజీగా సో అలా రాక్స్ యొక్క ఏజ్ని బట్టి అది ఏ కాలం నాటిది అని చెప్పి కనుక్కున్నారు అన్నమాట హూ ప్రాబబ్లీ డైడ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సెడిమెంట్ ఆ రాక్ ఫామ్ అయ్యేటప్పుడు ఇది కూడా లోపలికి వెళ్ళిపోయి అలా ఫామ్ అయిపోయింది కాబట్టి దాన్ని బట్టి దాని యొక్క ఏజ్ని చెప్పగలిగాం సో డైనోసార్స్ ఆ ఏజ్ అప్పటిది అని చెప్పి ఇలా కార్బన్ డేటింగ్ చేసి కనుక్కున్నారు సమ్ ఆఫ్ దెమ్ అపియర్ సిమిలర్ టు ద మోడర్న్ ఆర్గానిజమ్స్ కొన్ని చూడడానికి ఇప్పుడున్న ఆర్గానిజమ్స్ లానే ఉన్నాయి దే రిప్రజెంట్ ద ఎక్సిస్ట్ ఆర్గానిజమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ డైనోసార్స్ మీరు ఎప్పుడైనా డైనోసార్ని చూసారా అంటే స్కెలిటన్ని ఎంటైర్ స్కెలిటల్ సిస్టమ్ని చూసారా డైనోసార్ని చూసావా నువ్వు కార్తిక్ నేను చూడలేదా ఎప్పుడైనా నీకు ఛాన్స్ దొరికితే మాత్రం వెళ్ళి చూడు చాలా పెద్దగా ఉంటుంది మనం నిలబడుకుంటే డైనోసార్ మూవీలో జురాసిక్ పార్క్ మూవీలో ఎలా ఉంటుంది సేమ్ అలానే అరేంజ్ చేసి ఉంటారు అనమాట దాని బోన్స్ అన్ని హ్యాంగ్ చేసి నేను చెన్నై మ్యూజియంలో చూసాను ఇది నువ్వు ఎక్కడ చూసావు జ్యోతి చెన్నై మ్యూజియం చాలా పెద్దది అందులో చాలా ఎక్స్టింట్ అయిన యానిమల్స్ అవి కూడా చూసావా లోపలికి వెళ్ళి గ్లాస్ కేసింగ్ లో ఉంటాయి ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే చూడు కార్తిక్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది సో ద స్టడీ ఆఫ్ ఫాసిల్స్ ఇన్ డిఫరెంట్ సెడిమెంటరీ లేయర్స్ ఇండికేట్ ద జియోలాజికల్ పీరియడ్ దే ఎగ్జిస్ట్ అంటే ఆ టైంలో అవి ఉన్నాయి అని చెప్పి మనకు ఒక క్లూ ఇస్తుంది సో ద స్టడీ స్టోర్ దట్ లైఫ్ ఫార్మ్స్ వేరీడ్ ఓవర్ టైమ్ అండ్ లైఫ్ ఫామ్ అనేది మారుతూ వచ్చింది టైం ప్రకారం అని మనకు అర్థమైంది దీన్ని బట్టి అండ్ సర్టెన్ లైఫ్ ఫార్మ్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు సర్టెన్ జియోలాజికల్ టైం ఆ టైంలోనే అట్లాంటి ఆర్గానిజమ్స్ బతకగలిగాయి వేరే టైంలో బతకలేదు సో హెన్స్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ అరేంజ్ అట్ డిఫరెంట్ టైమ్స్ కొత్త కొత్త లైఫ్ ఫార్మ్స్ ఒక్కొక్క టైం పీరియడ్లో అంటే ఎర్త్ మారుతూ ఉన్న కొద్దీ అవి ఆ టైంలో బతకగలిగాయి ఈ టైంలో అయితే బతకలేవు వాటికి చాలా ఫుడ్ కావాలి సో మనం స్టడీ ఆఫ్ ఫాసిల్స్ ఏమంటాం మా పాపలే అరుస్తుంది చెప్పండి స్టడీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఏమంటాం సారీ స్టడీ ఆఫ్ ఫాసిల్స్ పేలియంటాలజీ మర్చిపోయారా పేలియంటాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫాసిల్స్ సో ఆల్ దిస్ కాల్ ఇట్ ఆస్ పేలియంటాలజికల్ ఎవిడెన్స్ సో డూ యూ రిమెంబర్ హౌ ఏజ్ ఆఫ్ ద ఫాసిల్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ సో డూ యూ రీకలెక్ట్ ద మెథడ్ ఆఫ్ రేడియో యాక్టివ్ డేటింగ్ అంటే మనకి డీకేయింగ్ ప్రాసెస్ ద్వారా అంటే ఒక హాఫ్ లైఫ్ ప్రాసెస్ ద్వారా మనం చెప్తాం ఇది మీకు కెమిస్ట్రీలో వస్తుంది ఇంకా డీటెయిల్గా అండ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ దట్ ప్రొసీజర్ కంపారిటివ్ అనాటమీ అండ్ మార్ఫాలజీ షోస్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ దాంట్లో స్పైన్ ఎలా ఉంది మనలో స్పైన్ ఎలా ఉంది ఏప్స్లో స్పైన్ ఎలా ఉంది ఒక్కొక్క ఆర్గానిజంని మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ వస్తే అప్పుడు మనం చెప్పగలుగుతాం సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్
and those existed years ago. Such similarities can be interpreted to understand whether common ancestors are shared or not. దాన్ని బట్టి మనం చెప్పగలం కామన్ ఆన్సెస్టర్స్ ఉన్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ వేల్స్, బ్యాట్స్, చీతా అండ్ హ్యూమన్స్, ఇవన్నీ మ్యామల్స్. సో షేర్ సిమిలారిటీస్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్, యాక్చువల్ గా చాలా మందికి తెలియదు అనమాట బ్యాట్ మ్యామల్ బ్యాట్ పాలిస్తుంది తెలుసా వాటి పిల్లలకి. సో షేర్ ద సిమిలారిటీస్ షేర్ సిమిలారిటీస్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ బోన్స్ ఆఫ్ ఫోర్ లింబ్స్, వాటి యొక్క భుజాలు ఉంటాయి కదా, ఈ భుజాల దగ్గర అంతా సిమిలారిటీస్ ఉంటాయి మ్యామల్స్ అన్నిటికి కూడా. సో దో దీస్ ఫోర్ లింబ్స్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్, ఒక్కొక్క ఆర్గానిజం లో ఒక్కొక్క, ఇప్పుడు వేల్స్ లో ఫోర్ లింబ్స్ ఫ్లిప్పర్స్ లాగా ఫంక్షన్ చేస్తాయి ఈదడానికి, బ్యాట్స్ లో వచ్చి ఎగరడానికి, చీతాలో రన్ చేయడానికి, హ్యూమన్స్ లో మనకి యాక్టివిటీస్ కి. సో ఒక్కొక్కటి ఒక్కో పని చేస్తుంది కానీ వాటికి సిమిలారిటీస్ ఉన్నాయి. దో దీస్ ఫోర్ లింబ్స్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ దేర్ యానిమల్స్, దే హ్యావ్ సిమిలర్ అనటామికల్ స్ట్రక్చర్. అనటామికల్ స్ట్రక్చర్ మాత్రం సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ పిక్చర్ పిక్చర్ ట్రైసిరేటప్స్, ట్రైసిరేటప్స్ అనేది ఎందుకు పేరు పెట్టారండి, దీనికి మూడు హార్న్స్ ఉన్నాయి చూడండి, ట్రైసిరేటప్స్. ఓకే ట్రైరానోసరస్, టీరానోడన్, టీరానోడన్ అంటే ఇక్కడ పీ సైలెంట్, పీ పాల్కూడదు, టీరానోడన్. ఇది క్రొకడైల్ ఏరియా అంటే ఇది క్రొకడైల్ కి ఒక యాన్సిస్టర్ అని. ఆర్కియోప్టెరిక్స్, స్టీగోసారస్, ఇది చాలా దీంట్లో ఇదైతే కామన్, బ్రాకియోసారస్, ఇవి చాలా మూవీస్ లో చూసుంటాం మనం, ఇది కామన్ గా ఇది చూసాం ఇది చూసాం. ఆర్కియోప్టెరిక్స్ వచ్చి జురాసిక్ పార్క్ 3 ఉంటాయి ఎక్కువగా. రీసెంట్ గా వచ్చిన మూవీలో ఇది ఉంది. So, a family tree of rhinoceros and their living modern day concepts organisms like crocodiles and birds. So, final ga em ardham endante ivanni crocodiles birds yokka ancestors. So, maamuluga previous concept lo kotta humerus, radius, ulna, carpals, metacarpals, phalanges ivanni untai vaatiki kuda, bat ki, cheetah ki, vitanetki. Hence in these animals the same structure develop along in different directions డ్యూ టు అడాప్టేషన్స్, అంటే వాటి అడాప్టేషన్స్ కి తగ్గట్టు అవి డెవలప్ అయ్యాయి. కానీ వాటిలో వాటన్నిటిలోనూ హ్యూమరస్ ఉంది, రేడియస్ ఉంది, అల్నా ఉంది, కార్పెల్స్, మెటాకార్పెల్స్, ఫాలెంజెస్ ఇవన్నీ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఈ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ని డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. కామన్ పాయింట్ ఒకటే కానీ వాటి యొక్క యూసేజ్ ని బట్టి అవి డిఫరెంట్ గా డెవలప్ అయ్యాయి. సో ఈ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ డైవర్జెంట్ అండ్ దో స్ట్రక్చర్స్ ఆర్ హోమోలాగస్, ఒకేలాగుంటాయి. హోమోలాగీ ఇండికేట్ కామన్ ఆన్సిస్ట్రీ, హోమోలాగస్ అంటే కామన్ ఆన్సిస్ట్రీ అని అర్థం. అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ వర్టిబ్రేట్ హార్ట్స్, బ్రెయిన్స్, ఇవి కూడా కామన్ గానే ఉంటాయి. ఇన్ ప్లాంట్స్ ఆల్సో ద థార్న్ అండ్ టెండ్రిల్స్ ఆఫ్ బోగన్వీలియా, కుకుర్బిటా, సో రిప్రజెంట్ ద హోమోలాగీ. సో బోగన్వీలియాలో ఉండే థార్న్స్, కుకుర్బిటాలో ఉండే టెండ్రిల్స్ కూడా కామన్ ఆరిజినే, కానీ వాటి యొక్క అడాప్టేషన్ ని బట్టి బోగన్వీలియాలో థార్న్ అయింది, కుకుర్బిటాలో టెండ్రిల్ అయింది, కానీ రెండు కూడా లీఫ్ ఆరిజినే. సో హోమోలాగీ బేస్డ్ ఆన్ డైవర్జెంట్ ఎవల్యూషన్, వేర్ అంటే కామన్ పాయింట్ ఒకటే, అది అక్కడ నుంచి స్ప్లిట్ అయింది వాటి నీడ్ ని బట్టి. వేర్ యాస్ అనాలజీ రెఫర్స్ టు సిచ్యువేషన్, అనాలజీ అంటే ఆపోజిట్ అన్నమాట, అంటే డిఫరెంట్ గా ఉంటాయి అన్ని ఒకే ఫంక్షన్ చేస్తాయి, దాన్ని అనాలజీ అంటాం. సో దానికి ఎగ్జాంపుల్ ఇదే వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై బర్డ్స్, అవి చూడడానికి ఒకే పని చేస్తాయి కానీ ఆరిజిన్ అయితే డిఫరెంట్, దే ఆర్ నాట్ అనటామికల్లీ సిమిలర్. సో ఈ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. సో స్ట్రక్చర్స్ దట్ దే పర్ఫార్మ్ సిమిలర్ ఫంక్షన్స్ బట్ కానీ ఆరిజిన్ మాత్రం వేరు, దాన్ని అనాలగస్ లేదా కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోగన్వీలియా, కుకుర్బిటా ఈ రెండు డైవర్జెంట్ ఎవల్యూషన్ కిందకు వస్తాయి, అంటే ఓకే ఇది లీఫే ఇది లీఫే కానీ వీటి యొక్క ఫంక్షన్ వేరు అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే
మ్యాన్ చీతా వేల్ బ్యాట్ అన్నిట్లోనూ కామన్ గా ఒకే ఫ్యూచర్స్ ఉన్నాయి కానీ వాటి యొక్క ఫంక్షనింగ్ వేరు సో ఇది కూడా హోమోలాగస్ లేదా డైవర్జెంట్ ఎవల్యూషన్ సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో ప్లాంట్స్ గురించి సెకండ్ ఎగ్జాంపుల్ ఏమో యానిమల్స్ గురించి సో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎవాల్వ్ ఫర్ ద సేమ్ ఫంక్షన్ హెన్స్ హావింగ్ సిమిలారిటీస్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అనాలజీ ఆర్ ఐ ఆఫ్ ఆక్టోపస్ అండ్ మ్యామల్స్ ఆర్ ఆఫ్ అండ్ ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్స్ అండ్ డాల్ఫిన్స్ సో ఇవన్నీ వేరు వేరు ఆరిజిన్స్ అయినా కానీ సేమ్ ఫంక్షన్ చేస్తాయి వన్ కెన్ సే దట్ ద సిమిలర్ హ్యాబిటెట్ దట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ సిమిలర్ అడాప్టేటివ్ ఫ్యూచర్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బట్ టువర్డ్స్ ద సేమ్ ఫంక్షన్ వాటి యొక్క ఆరిజిన్ వేరు కానీ ఫంక్షన్ మాత్రం ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో వచ్చి రూట్ మోడిఫికేషన్ పొటాటో వచ్చి స్టెమ్ మోడిఫికేషన్ కానీ ఆ రెండు స్టోరేజ్కి హెల్ప్ అవుతాయి కాబట్టి వాటి ఆరిజిన్ వేరే కానీ రెండు స్టోరేజ్ చేస్తాయి కాబట్టి దాన్ని ఎనాలజీ అంటాం ద సేమ్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ సిమిలారిటీస్ ఇన్ ప్రోటీన్స్ అండ్ జీన్స్ పర్ఫార్మింగ్ ద గివెన్ ఫంక్షన్ అమాంగ్ ద డిఫరెంట్ ఆర్గానిజమ్స్ గివ్స్ ద క్లూస్ టు కామన్ ఆన్సెస్ట్రీ సో అన్నిట్లోనూ ప్రోటీన్స్ ఉంటాయి అన్నిట్లోనూ డిఎన్ఏ ఉంటుంది అన్నిట్లోనూ ఆర్ఎన్ఏ ఉంటుంది దీస్ బయోకెమికల్ సిమిలారిటీ పాయింట్స్ టు ద సేమ్ షేర్డ్ ఆన్సెస్ట్రీ యాజ్ స్ట్రక్చరల్ సిమిలారిటీస్ అమాంగ్ డైవర్స్ ఆర్గానిజమ్స్ animals has bred selected plants and animals kani man sorry man has bred selected plants and animals for agriculture kani manam enti manaki edi kavalo dani varaku penchukuntunnam ippudu manaku danyam kavali ante vari panchutam adi manaki godhumalu kavalante wheat ragi ivanni so agriculture horticulture sports are security man has domesticated many wild animals and crops this intensive breeding program has created breeds that are different from other breeds so ila manam select cheskovadam valla kuda idu ch artificial selection nature select chesedi natural selection manam chese dani artificial selection antam but still are the same groups it is argued that if within hundreds of years man could create a new breed could not nature have done the same over millions of years ago so in oka argument ochindannamata ఈ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ లోనే మ్యాన్ కొత్త బ్రీడ్ ని క్రియేట్ చేయగలిగాడు అంటే నేచర్ కి ఎందుకు అన్ని అన్ని వేల సంవత్సరాలు పట్టింది అని చెప్పి ఒక పాయింట్ ఆర్గ్యుమెంట్ లో ఉందన్నమాట అనదర్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే ఎవల్యూషన్ ని సపోర్ట్ చేసేది అంటే నేచురల్ సెలెక్షన్ ద్వారా కమ్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ వాట్స్ మేడ్ ఇన్ 1850 దట్ ఈస్ బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ సెట్ ఇట్ వాస్ అబ్జర్వ్డ్ ఇండస్ట్రియలైజేషన్ సెట్ అవ్వక ముందు వైట్ వింగ్డ్ మాత్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే అప్పుడు ఆన్ ద ట్రీస్ అండ్ దాన్ ద డార్క్ వింగ్డ్ మాత్స్ సో వైట్ వింగ్డ్ మాత్స్ ఎక్కువ ఉన్నాయి డార్క్ వింగ్డ్ కంటే కూడా ఇండస్ట్రియలైజేషన్ ముందు హవెవర్ ఇన్ ద కలెక్షన్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ ద సేమ్ ఏరియా ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత అదే ఏరియాలో నుంచి మాత్స్ కలెక్ట్ చేస్తే బ్లాక్ ఎక్కువ ఉన్నాయి వైట్ కంటే దట్ ఈస్ ఇన్ 1920 So there are more dark winged moths in the same area. So that is the proportion was reversed. దీని కారణం ఏంటంటే ఇండస్ట్రీస్ రాకముందు వైట్ వింగ్డ్ మాత్స్ ని కనుక్కోలేకపోగలిగారు కాబట్టి అవి ప్రిడేటర్స్ కి దొరకలేదు అన్నమాట ఇండస్ట్రీస్ వచ్చాక ఏమయ్యాయంటే బ్లాక్ ప్రొటెక్ట్ అయ్యాయి వైట్ వి ఈజీగా కనిపించేసాయి అన్నమాట ఆ బ్లాక్ పొల్యూషన్ లో కాబట్టి వైట్ వి ఈజీగా ప్రెడేటర్స్ కి కనిపించేసి వైట్ ఎక్కువ చచ్చిపోయాయి అన్నమాట ఇండస్ట్రియలైజేషన్ తర్వాత ద ఎక్స్ప్లెనేషన్ పుట్ ఫోర్త్ ఫర్ దిస్ అబ్జర్వేషన్ వాస్ దట్ ప్రిడేటర్స్ స్పాట్ ఎ మాత్ అగెయిన్స్ట్ ద కాంట్రాస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ జరిగింది ఎక్కువగా సో డ్యూరింగ్ పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్ ద ట్రీ ట్రంక్స్ బికమ్ డార్క్ డ్యూ టు ఇండస్ట్రియలైజేషన్ స్మోక్ అండ్ సూట్ అండర్ దిస్ కండిషన్స్ ద వైట్ మింగ్డ్ మాత్ ఇక్కడ పిక్చర్ కూడా ఇచ్చి ఉంటారు ఇదొచ్చి బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ ఇది వచ్చి ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ ఏమైందంటే డార్క్ వింగ్డ్ మాత్స్ బాగా కనిపించగలిగాయి వైట్ కంటే ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్ లో కాస్త కలిసిపోగలిగింది ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఏమైందంటే డార్క్ వింగ్డ్ ఈ పొల్యూషన్ కి కలిసిపోయింది వైట్ దొరికిపోయింది ఇది అన్పొల్యూటెడ్ ఇది పొల్యూటెడ్ ఇది ప్రీ ఇండస్ట్రియలైజేషన్ ఇది పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ So, survived due to predators, dark-winged or melanin moths survived. Before industrialization set in, thick growth of almost white-colored lichens.
సో బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ అంటే లిచెన్స్ లిచెన్స్ ఎక్కువ ట్రీస్ మీద ఉండేవి. అది లిచెన్స్ వైట్ కలర్ లో ఉండేవి కాబట్టి వైట్ దాంట్లో కలిసిపోయేది. బట్ ద డార్క్ కలర్డ్ మాత్ వాస్ పిక్డ్ బై ద ప్రిడేటర్స్. ఇది ప్రీ ఇండస్ట్రియలైజేషన్ అప్పుడు. డిడ్ యూ నో దట్ ద లిచెన్స్ ఆర్ ఆల్సో యూస్డ్ యాజ్ ద ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇండికేటర్స్? మీకు లిచెన్స్ ఇంకొక దగ్గర కూడా వస్తుంది. పిహెచ్ ని మనం డినోట్ చేస్తామే, అది ఏమంటాం? లిట్మస్ పేపర్. లిట్మస్ పేపర్ గుర్తుందా? లిట్మస్ పేపర్ బ్లూ లిట్మస్ పేపర్ యాసిడ్ లో పెడితే రెడ్ కలర్ లో అవుతుంది, రెడ్ లిట్మస్ పేపర్ ఆల్కలీన్ లో పెడితే బ్లూ బ్లూ అవుతుంది అని. అది యాక్చువల్ గా దాని మీద ఉండేదంతా ఆ పేపర్ మీద ఉండేది వచ్చి లిచెన్ అనమాట. లిచెన్స్ ని దాని మీద అతికిస్తారు ఆ పేపర్ మీద. సో లిచెన్స్ వచ్చి ఎన్విరాన్మెంట్ కి చాలా పెద్ద ఇండికేటర్ అనమాట. రెండు ఎన్విరాన్మెంట్ లో కానీ అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతూ ఉందనుకో పొల్యూషన్, అవి కలర్ మారిపోతాయి. సో దాన్ని బట్టి ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. సో దే విల్ నాట్ గ్రో ఇన్ ద ఏరియాస్ దట్ దే ఆర్ పొల్యూటెడ్, దట్ ఆర్ పొల్యూటెడ్ పొల్యూటెడ్ ఏరియాలో పెరగవు అసలు. అండ్ స్మాట్స్ దట్ ఆర్ ఏబుల్ టు క్యామోఫ్లోక్ దెమ్సెల్వ్స్, దట్ ఈస్ హైడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, సర్వైవ్. ఏదైతే ఆ బ్యాక్గ్రౌండ్ కి కలిసిపోగలిగిందో అది సర్వైవ్ అయింది. సో దిస్ అండర్స్టాండింగ్ ఈస్ సపోర్టెడ్ బై ద ఫ్యాక్ట్ దట్ ఇన్ ఏరియాస్ వేర్ ద ఇండస్ట్రియలైజేషన్ డిడ్ నాట్ అక్కర్, అదే రూరల్ ఏరియాస్లో, ద కౌంట్స్ ఆఫ్ మెలనిక్ మాత్స్ వాజ్ లో, అంటే డార్క్ కలర్ మాత్స్ తక్కువ ఉన్నాయి. దిస్ షోస్ దట్ ఇన్ ఎ మిక్స్డ్ పాపులేషన్ సో దట్ కెన్ బెటర్ అడాప్ట్ విల్ సర్వైవ్ అండ్ ఇంక్రీస్ ద పాపులేషన్ సైజ్. రిమెంబర్ దట్ నో వేరియంట్ ఈస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్, అంటే ఏ వేరియంట్ని కంప్లీట్లీ తీసేయలేం, ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటాయి. కానీ ఏవైతే బాగా సర్వైవ్ అవ్వగలిగాయో అవి ఎక్కువ ఉంటాయి, ఏవైతే తక్కువ సర్వైవ్ అవ్వగలిగాయో తక్కువ ఉంటాయి. సిమిలర్లీ ఎక్సెస్ యూజ్ ఆఫ్ హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్ ఎక్సెట్రా, దట్ హ్యాస్ ఆల్సో రిజల్టెడ్ ద సెలెక్షన్ ఆఫ్ రెసిస్టెంట్ వెరైటీస్. ఈ హెర్బిసైడ్స్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఏవైతే ఎక్కువ తట్టుకోగలిగాయో వాటిని అవి మాత్రమే బతకగలిగాయి ఇన్ ఏ మచ్ లెస్సర్ టైమ్ స్కేల్. దిస్ ఈస్ ఆల్సో ట్రూ ఫర్ మైక్రోబ్స్ అగెనెస్ట్ వీ ఎంప్లాయ్ ద యాంటీబయాటిక్ అండ్ డ్రగ్ అగెయిన్స్ట్ ద యూకారియోటిక్స్. ఇప్పుడు మనం మన బాడీకి డ్రగ్స్ ఇస్తాము, మా ఈవెన్ యాంటీబయాటిక్స్ని కూడా మన బాడీ తట్టుకోవాలి. సో మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉంటేనే మనం ఆ యాంటీబయాటిక్స్ ఇస్తే మనం తట్టుకోగలం, హెన్స్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్. ఈవెన్ కొన్ని ఇన్ఫెక్షన్స్కి మనం ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ పనిచేయవు, ఎందుకంటే ఆర్గానిజం అంత రెసిస్టెన్స్గా ఉంటుంది అనమాట యాంటీబయాటిక్స్కి. సెల్స్ ఆర్ అపియరింగ్ ఇన్ ఏ టైమ్ స్కేల్ ఆఫ్ మంత్స్, ఇయర్స్ అండ్ నాట్ సెంచురీస్. దట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎవల్యూషన్ బై ఆంథ్రోపోజెనిక్ యాక్షన్స్. తర్వాత ఆంథ్రో అంటే ఏంటి చెప్పండి? ఆంథ్రోపాలజీ, వాట్ ఇస్ ఆంథ్రోపాలజీ? స్టడీయింగ్ ఆఫ్, స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. ఆంథ్రో అంటే హ్యూమన్ అని అర్థం. ఓకే, హ్యూమన్ బిహేవియర్ అన్నమాట. ఆంథ్రోపోజెనిక్ యాక్షన్స్ అంటే మన బిహేవియరల్ యాక్షన్స్ వల్ల సెలెక్ట్ అయినవి, ఎవల్యూషన్ అయినవి కూడా ఉన్నాయన్నమాట. మనం సోఫార్ ఏమేమి చూసాం? న్యాచురల్ సెలెక్షన్ చూసాం, ఆర్టిఫిషియల్ సెలెక్షన్ చూసాం, ఇది ఆంథ్రోపోజెనిక్ యాక్షన్స్ వల్ల ఎవల్యూషన్. సో దిస్ ఈజ్ ఆల్సో టెల్స్ దట్ ఎవల్యూషన్ ఈజ్ నాట్ ఈస్ డైరెక్ట్ ప్రాసెస్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ డిటర్మినేషన్. సో ఇట్ ఈస్ స్టోచాస్టిక్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద ఎన్హాన్స్ ఛాన్స్ ఈవెంట్స్ ఇన్ నేచర్, ఛాన్స్ మ్యుటేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. సో నేచర్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా దాంట్లో ఏదన్నా చేంజ్ వచ్చి అదే బతకగలగాలి ఆ ఎన్విరాన్మెంట్కి తప్ప. సో దిస్ ఈస్ అబౌట్ ఎవల్యూషన్. వాట్ ఈస్ అడాప్టివ్ రేడియేషన్? ఇది రేపు చూద్దాం. ఓకేనా? హలో, మీకు ఎవల్యూషన్ అంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటే మీకు సినిమా చెప్తాను చూడండి. చార్లెస్ డార్విన్ ది ద క్రియేషన్, చార్లెస్ డార్విన్ స్టోరీ. నేను ది క్రియేషన్ అని ఉంటారు, అది చూడండి. చార్లెస్ డార్విన్ ఎలా తిరిగాడు రిలీజియస్ కి, అప్పట్లో రిలీజియస్ గా ఉండేవాళ్ళు పీపుల్ ఎక్కువ. ఇప్పుడైతే మనకి సైన్స్ నమ్ముతున్నారు, కానీ చార్లెస్ డార్విన్ టైంలో అతను చాలా ఫైట్ చేశాడు అనమాట అతని థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ని ముందుకు తీసుకురావడానికి. మోస్ట్లీ అప్పుడున్న సైంటిస్ట్లు వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ థియరీస్ అన్ని బాగా పాపులర్ అయ్యాయి. ఈవెన్ గ్రిగర్ జాన్ మెండల్ కూడా అంతే, అతను చచ్చిపోయాక అతని థియరీ పాపులర్ అయింది. అతను బతుకున్నప్పుడు ఎప్పుడు అతని థియరీ ఎప్పుడు ఎలివేట్ అవ్వలేదు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, చార్లెస్ డార్విన్ కనిపెట్టిన ప్రతి జంతువుని అతను టేస్ట్ చూశాడు.
ప్రతిదాని టేస్ట్ చూసి టేస్ట్ ని బట్టి కూడా సిమిలారిటీస్ ఉన్నాయా అని కనుక్కున్నాడంట. ఆ మూవీ చూడండి, బాగుంటుంది. నేను చూసి చాలా రోజులైంది, సమ్ ఇయర్స్ బ్యాక్. హలో హలో మా పాప అరుస్తుంది, మేబీ దాని వల్ల వినిపించట్లేదు. ఓకే జ్యోతి, రేపు చూద్దాం. ఓకేనా? రేపు క్లాస్ ఉంది యాక్చువల్ గా, అంటే నిన్న తీసుకోలేదు కాబట్టి రేపు ఉంది క్లాస్. ఏం కార్తీక్, ఓకేనా? ఓకే మ్యామ్, రేపు అయిపిచ్చేస్తాను ఈ టాపిక్. ఓకే మ్యామ్. ఏలా, ఇంకా చాలా టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి నీకు. జ్యోతికి అయితే ఇంకొన్ని ఉన్నాయి టాపిక్స్. జ్యోతి ఇది అయిపోతే మన ఇంకా 2 యూనిట్స్ ఉన్నాయి జ్యోతి, 2.5 యూనిట్స్ ఉంది బయోటెక్నాలజీతో కలిపి. ఓకే ఓకే జ్యోతి, బాయ్ జ్యోతి. Bye, ma'am. Bye.